ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ఎవరైనా ఉంటే వారి వెనకాల నిలబడండి, వెళ్ళి చాలాసేపు నిలబడాలి, ఒప్పుకొని వాళ్ళు రండి. పెద్దలు, వయోవృద్ధులు, మనందరికంటే పెద్దవారు మోహన్ బాబు గారికి, అలాగే మా సోదరులు, తన పనిలో ఎంత నిష్ణాతులో రచయిత, మిగతా వాటిలో కూడాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ సఖ్యంగా ఉండాలి, చక్కగా అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటూ ప్రయత్నం చేసేటువంటి మా పరుచూరి గోపాలకృష్ణ గారు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడానికి పూనుకుని అన్ని రకాలుగాను తన వంతు సహాయ సహకారంతో, తన ఎక్స్పీరియన్స్ తోటి ఇంత సజావుగా చక్కగా సాగడానికి కారణమైనటువంటి ప్రెసిడెంట్ మిత్రుడు నా సోదరుడు నరేష్ గారికి, అంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, ఎలాగా ఒక ఇన్స్టిట్యూట్ని నడపాలి అనేది లేకపోయినా సరే, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే, నరేష్ అడిగిన వెంటనే దంపతులు జీవిత రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీగా, వైస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి, మనకెందుకులే ఇది అనుకోకుండా వాళ్ళు ముందుకు వచ్చి త్వరితగతిన అన్నీ అర్థం చేసుకుని వాళ్ళ వంతు సహకారాలని చాలా పెద్ద ఎత్తున గతంలో ఎవరు చేయనంత ఉధృతంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ రకంగా వారిని, వారి సేవల్ని, వాళ్ళు వెళ్తున్న ఒక విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వారికి ఎప్పటి నుంచో సీనియర్స్ ఉన్నటువంటి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, ఇతర వైస్ ప్రెసిడెంట్ హేమ బెనర్జీ ఇలాంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ, ఇక్కడ విచ్చేసిన మిత్రులకు, అలాగే మీడియా మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవటమే కాదు, కొత్త దశాబ్దంలో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ దశాబ్దం మొత్తం మనకు ఒక ఛాలెంజ్ లాగా ఉండాలి. సో మనం ఏం చేసిన సరే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేస్తున్నాము అని కాకుండా లాంగ్ విజన్, ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం అనే లాగా మనం కన్సాలిడేట్గా, కాంక్రీట్గా మనం భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దిశగా అకుంఠిత దీక్షతో దీన్ని ముందుకు వెళ్ళాలి. ఈ వెళ్ళే విధానంలో మనకేంటి, మనకు మన స్వలాభం ఏంటి అని కాకుండా మన అందరం కలిసి మనకి ఇంత చేసేటువంటి మన తల్లి కళామ తల్లికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎలాగే కళామ తల్లిని గర్వపడే స్థాయిలో దాని బిడ్డలుగా, తల్లి బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అనే ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఈరోజున ఈ డైరీ గత 22 సంవత్సరాలుగా మేము ప్రింట్ చేస్తూనే ఉన్నాం. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ టి సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, టి సుబ్బరామరెడ్డి గారు 25 సంవత్సరాల క్రితం వరద బాధిత నిధి సేకరణ కోసంగా అటు క్రికెటర్స్ని, ఇటు సినిమా వాళ్ళని ఇద్దరిని కలిపి వైజాగ్ స్టేడియంలో క్రికెట్ ఆడించారు. దానికోసం ప్రత్యేకించి ఆయన శ్రద్ధాశక్తులతోటి కొంత ఆయన ఖర్చుతోటి వెళ్ళి ఆడి ఎంతో కొంత మొత్తం తీసుకొచ్చి ఆ రకంగా మేము ఇవ్వడం జరిగింది వరద బాధితులకి. ఆ సమయంలో ప్రత్యేక విమానాలు మేమంతా వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇలాంటి సహాయ సహకారాలు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి మనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బాధితులు, వయోవృద్ధులు ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉన్న ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ చేయాలి. మెడ్రాస్లో ఉన్నంత వరకు మీరు అందరూ చేశారు, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అన్న మా ఇద్దరి ఆలోచన. వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కొత్తగా హైదరాబాద్కు వస్తుంది అని అది గాలిలో ఉండగా ఆకాశంలో మాకు అది స్ఫురించింది. రాగానే నేను ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే, కాదు కాదు కాదు, నీకు ఎంత గ్లామర్ ఉంది, నువ్వుంటే బాగుంటుంది, నీ వెనక నేను ఉంటాను కదా చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ప్రెసిడెంట్గా చేశారు. నేను అప్పుడే అన్నాను, నాకు 10 మంది అత్యధిక శాతం ఏమి చెబితే అది నాకు జస్టిఫైడ్, అది కరెక్ట్గా ఉంటుందని నమ్మిన నేను, నాకు తెలిసింది, నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలని కాకుండా 10 మంది ఏమనుకుంటారో దానిలో మంచి తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో మేము అలా ముందుకెళ్తూ చాలా అభినందనీయంగా చాలా చక్కగా చేసాం. అందరూ దాన్ని మెచ్చుకున్నారు, బాగా చేశారు.
అని అన్నారు. ఆ చేసిన సమయంలోనే బైలాస్ని మేము చేయటం, దాన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. అదే సమయంలోనే డైరీ లాంటిది కూడా మనం పెట్టాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఏదైనా అవసరం వస్తే ఎవరికి ఫోన్ చేయాలి అనేది తెలిసేది కాదు. అందుకని అలాంటి సమయంలో ఆ డైరీలో ఇన్ఫర్మేషన్, ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. అలాగే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొన్ని సంస్థల యొక్క అడ్రస్ ఇస్తే కనుక వాళ్ళు వెళ్ళి ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి ఏదైనా వేషాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అగమ్యగోచరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తిని అయోమయ పరిస్థితి కలగ చేయకూడదు. ఇది ఒక గైడెన్స్, ఈ డైరీ ఒక గైడెన్స్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వేసాం. అప్పట్లో చిన్న పాకెట్ డైరీగా ఉండేది, చిన్నది. అది అలాగ ఎవాల్వ్ అవుతూ ఈ రోజున ఎంతో సుందరంగా చాలా చక్కగా తయారవుతూ బోల్డంత ఇన్ఫర్మేషన్ కేవలం ఆర్టిస్టులు, వాళ్ళ తోటి ఆర్టిస్టులు నెంబర్లు, వాళ్ళ అడ్రస్లే కాకుండా ఇతర ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇతర 22-24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల అడ్రస్లు అందులో పొందుపరిచి విస్తృతంగా సమగ్రంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది అది అద్భుతం. అది అండ్ ఎవరిని అడుక్కోనక్కర్లేదు, ఎవరి వాళ్ళకి అనిపించి వెళ్ళాలంటే కనుక ఆ రోజు వెళ్ళి వాళ్ళని అడగచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్స్ అని కానీ, ఇప్పుడు ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి అని కానీ, నా పేరుని తోటి చిరంజీవి కళ్యాణ్ అని, అమ్మగారి పేరుతోటి విజయ నిర్మల్ గారితో ఏదో చేశారు, అది ఉందిగా, ముందుగా తీస్తే ఉంచండి. పెన్షన్స్ అది అమ్మగారికి ఇచ్చే గౌరవం అన్నది, ఎందుకంటే ఆవిడ చాలా కంట్రిబ్యూట్ చేశారు, ఎవ్రీ మంత్ 15,000 రూపాయలు చొప్పున అది ఇస్తుండేవారు. ఆ రకంగా విజయ నిర్మల గారు ఆవిడ ఉన్నంతకాలం ఆ రకంగా ఎంతో అంత ఇతోతికంగా ఇస్తూ ఉండేవారు. అట్లా మేము కూడా మా కాలాన్ని వెచ్చించి ఇతర దేశాలకు వెళ్ళి ఈవెంట్స్ని చేసి అక్కడి నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకురావడం జరిగింది. అది లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి. సో ఆ రకంగా ఎంతో కొంత దీన్ని కార్పస్ ఫండ్ని రేజ్ చేయడం కోసంగా, ఇంతమంది యొక్క అవసరాలు తీర్చడం కోసంగా కార్పస్ ఫండ్ కావాలని దాని ఆవశ్యకత ఎంతో ఉంది. అది ఎంత పెరిగితే కనుక మనం అంత విస్తృతంగా చేయగలం, ఎందుకంటే గతంలో 400 మంది 300 మంది మాత్రమే ఉండేవాళ్ళు. ఈరోజు 900 మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళలో సగం మంది పైగా అవసరార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేయొచ్చే విధంగా మనం చేసేది సరిపోదు, ఇంకా చేయాలి. కేసీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన నాకు ఇచ్చే భరోసా, మీరందరూ కూడబలుక్కుని ఏం కావాలడితే మేము ఇవ్వటం ఇస్తామన్నారు. అదేవిధంగా నా సినిమా సైరా రిలీజ్ అవుట్ అయ్యే ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసిన జరిగినప్పుడు నేను కూడా సినిమా అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేకించి ఆయనతో వన్ టు వన్ కూర్చొని మాట్లాడినప్పుడు అన్న, చెప్పండి మీరు ఎలాగంటే అలాగా, మీకేం కావాలో చెప్పండి అన్న, ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. ఆ రకంగా అక్కడ కూడా అభివృద్ధి చెందడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుందాం, ముఖ్యంగా మాకేం కావాలో కూడా మనం ప్రయత్నిద్దాం. ఇప్పటికే ముందుకు వెళ్ళారు, భూములు కేటాయించారు, అందులో మనకెంత కావాలో కూడా ఆలోచించుకుంటూ వారి సహాయ సహకారం కూడా మనం పొందుతాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇష్యూసే మాట్లాడండి. అందులో నంది అవార్డ్స్ అనేది 2 ఏళ్ళపాటి ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి మీరు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన అన్నమాట, చెప్పండి అన్న, మీరందరూ కలిపి అనుకుని ఎస్ అంటే కనుక ప్రారంభిద్దాము, మేము ఇతర పనుల్లో ఉండి దాని మీద దృష్టి ఫోకస్ చేయలేదు, సారించలేదు, మీరంటే కనుక ఖచ్చితంగా చేద్దామన్నారు. దానికి ప్రధానంగా మాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరన్నారు, ఆ శాఖ ఎవరికి కేటాయించలేదు, అండ్ వీలైన త్వరలో ఎవరికైనా కేటాయిస్తాను, అది టూరిజం మినిస్టరు అవంతి శ్రీనివాస్ గారికో లేకపోతే ఇంకొకరికో నేను కేటాయిస్తాను. అండ్ అలాంటిది కనుక జరిగిన వెంటనే ఇది ఎలా చేయాలి ఏంటని ఆ పర్టికులర్ సెక్రటరీ తోటి మాట్లాడండి, అది మీ దగ్గర పంపిస్తాను, మీరు చేయండి, చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఆయనకి చేయాలని ఉంది, అయితే వాళ్ళు వెళ్తున్న విధానంలో మళ్ళాంటి వాళ్ళు ముందుకు పెడితే కానీ దానికి ఒక రూపం రాదనుకున్నాను. సో దానికి కూడా మేము కొంతమందిని తీసుకుని, ఇది మోహన్ బాబు గారిని, మురళీమోహన్ గారిని వీళ్ళందరినీ తీసుకుని ఖచ్చితంగా అది వీలైన త్వరలో వచ్చే మార్చికో ఉగాదికో ఆ పురస్కారం కూడా జరిగేలాగా మనం చర్యలు తీసుకుందామని తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఆయనకాయనే పిలిచి చెప్పండి అన్నారు కాబట్టి అది కూడా చొరవ తీసుకుందాం. ఈ రకంగా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నంది అవార్డ్స్ కానీ, ఇక్కడ ఏ అవార్డ్స్ పెడతారో తెలీదు, కాకతీయ అవార్డ్స్ అంటారు ఏమంటారో తెలీదు,